నెల్లూరు కృష్ణ చైతన్య విద్యా సంస్థల భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీజీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి, ఏపీజీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు తమ సమస్యలను వారికి తెలియజేశారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని కాకర్ల వెంకటరామిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా చేచెల్ల సుధాకరరావు, జనరల్ సెక్రటరీగా దేవిరెడ్డి రమణారెడ్డి, ట్రెజరర్గా బాలరెడ్డి రాజు, కన్వీనర్ హరీష్, వైస్ చైర్మన్ కామాక్షి తదితర 20 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పడింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఏపీజీఈఎఫ్ ను బలోపేతం చేసేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఏపీజీఈఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. అనంతరం గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. అధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఏపీజీఈఎఫ్ రాష్ట్రంలో బలమైన ఉద్యోగ సంఘంగా ఏర్పడడం అభినందన. ఏపీజీఈఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నన్ను ఎంపిక చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. కృషి చేసింది, దాన్ని మీరు కూడా గుర్తించి ఇప్పుడు మా నెల్లూరు జిల్లా కమిటీలో ఏదైతే ఎవరైతే కమిటీకి ఎన్నుకోబడుతున్నారో వారందరికీ కూడా సహకరించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బలోపేతం చేసి బలమైన సంఘంగా తయారు చేసి తద్వారా ప్రభుత్వం ద్వారా మరిన్ని మంచి పనులు ఉద్యోగులకు మేలు చేసే పనులు సాధించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకా కొన్ని అంశాలు మాకు సంబంధించి పరిష్కరించాల్సినవి ఉన్నాయి. అందులో ముఖ్యంగా మేము సీఎం గారిని కలిసినప్పుడు కూడా కోరాం, సిపిఎస్ సంబంధించి 2004 ముందు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి కొన్ని అనివార్య కారణాల వల్ల 2004 సెప్టెంబర్ 1 తర్వాత కొందరు జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ఓపీఎస్లోకి తీసుకొస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెమో ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెమో తర్వాత కూడా దాన్ని మార్చి 2004 ముందు, అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 2004 జనవరి 1 సిపిఎస్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఆ డేట్కి ముందు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఈ గందరగోళం లేకుండా ఆ డేట్కి ముందు నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్ని ఫాలో అవుతూ 2004 సెప్టెంబర్ 1 మన దగ్గర సిపిఎస్ ఇంప్లిమెంట్ అయిన డేట్ కాబట్టి 2004 సెప్టెంబర్ 1 ముందు ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆ నోటిఫికేషన్ ద్వారా తర్వాత ఎప్పుడైనా జాయిన్ అవ్వని 2004 సెప్టెంబర్ 1 ముందు నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. మంత్రుల కమిటీలో చెప్పినాం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పాం, సీఎం గారికి కూడా చెప్పాం. అయితే మార్చి 7 జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో ఈ విషయం మీద మాకు స్పష్టంగా వచ్చే క్యాబినెట్లో దీని మీద నిర్ణయం తీసుకొని పాజిటివ్గా అమలు చేస్తామని చెప్పారు. ఈ లోపల జీపీఎస్ అంశం రావడం వల్ల అది పెద్ద ఇష్యూ కాబట్టి తర్వాత దీని సంగతి చూస్తామని చెప్పారు కాబట్టి అది కూడా చేస్తారని నమ్ముతున్నాం. దానికి సంబంధించిన ఉద్యోగులు కూడా ఆమెస్తున్నాం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి సంబంధించి పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటారు. అలాగే వీళ్ళని తొందరగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళకు జీతాలు అనుకున్న స్థాయిలో మేము ఆశించిన స్థాయిలో పెరగలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి, 10 సంవత్సరాలు దాటిన అంటే 10 సంవత్సరాల పైగా ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ చేసిన ఉద్యోగులందరికీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని చెప్పి కోరుతున్నాం. దానివల్ల ప్రభుత్వానికి పెద్ద ఆర్థికంగా భారం కూడా పడదు కాబట్టి ప్రభుత్వానికి భారం లేకుండా ప్లస్ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మేలు జరిగేలాగా ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే కొన్ని టీచింగ్ స్టాఫ్ అంటే టీచర్లు ఎక్కడా కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో టీచింగ్ స్టాఫ్ ఎక్కడా లేరు, ఒక ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నారు, ఇంకా మహాత్మా జ్యోతిరావు పూలే అందులో కూడా కొందరు ఉన్నట్టున్నారు. కాబట్టి ఎక్కడైనా టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అంశాలపై కూడా ముఖ్యమంత్రి గారితో అధికారులతో మాట్లాడి పాజిటివ్గా వీలైనంత తొందరగా ఉద్యోగులకు మేలు చేసేలాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృషి చేసిందని చెప్పి తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా ఉద్యోగ సోదర సోదరులకు మరొక్కసారి మా ఏపీజీఎఫ్ కమిటీ కొత్త కమిటీని ఆశీర్వదించాలని వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఏపీజీఈఎఫ్ జిల్లా స్థాయి జనరల్ బాడీ మీటింగ్కి విజయవాడ నుంచి విచ్చేసినటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. కాకర్ల వెంకటరామరెడ్డి గారు వెలగపూడిలోని అసెంబ్లీలో సెక్రటరియేట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి సంబంధించి చైర్మన్గా 2వ సారి ఇటీవలే 1-4 నెలల క్రితం ఆయన మళ్ళీ తిరిగి ఎన్నుకోబడ్డారు. అక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్లో మంచి మెజారిటీతో తను గెలుపొందడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏపీజీఎఫ్ స్టేట్ బాడీకి కూడా మరొకసారి ఆయన ఏకగ్రీవంగా చైర్మన్గా ఆయన ఎలక్ట్ కావడం కూడా జరిగింది.
परंग नैन एमएलसी अन तरह वेंकटराम रेड्डी कलव आयन तो सीएम गारव जी सीएम गारु पॉजिटिव आये दृष्टि कनक ये समस्या अभी तक आई समस्या इमीडियट दाने परष्क अलवा आये दर नैन गमन अंत अभी एंत कष्टी आ प्रॉब्लम वर्त मन कन्वे चेयलते डेफिनेट आज साल्वेस्टर यह परंग वेंकटराम रेड्डी सीएम गारो तो गट कोई विषयल जरूरी सीएम गार चला पॉजिटिव दाने रिसीव चुस्कटर इमीडियट वोटने रिप्लाई इवानी अला दाखिल सोल्यूशन इव जरूत सो वेंकटराम रेड्डी आध्र्यन जो एपीजीएफ कमिटी की फेडरेशन की संबंधी नैन गौरवाध्यक्ष नैन चाल सतोष पड़ता अच्छे परंग नैन गवर्नमेंट की संबंध रूम विषयाल दृष्टि की तस्कान अंदर राष्ट्र व्याप्त अंदर प्रभुत्वपर संक्षेम पथकाल की एक्व प्राधान्यता मिगल अंशाल तक प्राधान्यता अटर का नैन गमनोड़ू मन पॉजिट दृक्पथ उ जगह मेले मन गर्त मन का मिगलन डिमेंड्स मन मुंकते तक परष्क अवकाश उ सो आ रूप में जगह नागरू संवसरा जगह कोई मंजी अला जरगा रूक वेंकटराम रेड्डी चपार यह मंच जगह वाटी नैन क्लुप्त कोई चुपता अंत सुमार गवर्नमेंट राक मुझे 4 लक्षल मंदिर गवर्नमेंट रेग्युर् एंप्लायी उंटे रोजुके नोटिफिकेशन द्वारा सुमार 135,000 मंदिर भारत देश में एक्ड़ा अंतम रेग्युर् एंप्लायी रोजु रिक्रूट प्रोसेस ये राष्ट्र प्रभुत्म उवच्छ अट्ला 135,000 मंदिर ने रोज रिक्रूट अलाने वालंटीर्स अंटे वाल 250,000 मंदी की वालंटीर्स इच्छा अच्छे इंकोक रकंगा चेप्पालंटे आरटीसी एंप्लायीस् परंगा सुमार 50,000 मंदी की पैगा आरटीसी एंप्लायीस् उन्नारु वारंदर्नी कूडा अंटे प्रभुत्वंलो गनुक वाळ्ळंदर्नी अब्जर्व चेसुकोलेकपोयिंटे कोविड समयंलो आरटीसी दिवाला तीसुंडेदि मरि वारंदर्नी कूडा आरटीसी नि प्रभुत्व परंगा तीसुकोवडं कानी ई रोजु वाळ्ळकि 010 अकौंट द्वारा वाळ्ळकि सालरीस रावडं वाळ्ळकि रोजु ओक भद्रत अनेदि अक्कड एर्पडिंदि अलाने वैद्य विधान परिषत्तुलो सुमारुगा 10,000 మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్తుని కూడా గవర్నమెంట్ లోకి అబ్జర్వ్ చేసుకున్నారు అలానే ఎయిడెడ్ వ్యవస్థ సుమారుగా 3 నెలలు 4 నెలలు 6 నెలలు కూడా వాళ్ళకి ఎయిడెడ్ లో ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు వచ్చేటి కాదు దాన్ని కూడా గవర్నమెంట్ లోకి తీసుకున్నారు ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ రోజు ఒక భద్రత ఏర్పడడంతో పాటు పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఈ విధంగా అయితే ప్రతి నెల జీతాలు వస్తాయో ఆ విధంగా వారందరూ కూడా ఈ రోజు జీతాలు తీసుకోగలుగుతా ఉన్నారు అలానే 98 డిఎస్సి క్వాలిఫైడ్ ఉన్నారు సుమారుగా 4000 మందికి పైగా ఆ రోజు జాబ్ ఇస్తామని చెప్పి క్వాలిఫై అయినటువంటి వారందరికీ ఉద్యోగాలు లేకపోతే 25 సంవత్సరాల తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు వారందరికీ కూడా జాబ్స్ ఇవ్వడం జరిగింది అంటే టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే 2008 డిఎస్సి వాళ్ళకి న్యాయం చేశారు ఇలా అనేక ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరిని కూడా 10,000 మందికి పైగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరిని కూడా రెగ్యులర్ చేశారు ఇంత ఇటువంటి అంటే అదే ఇంకోటి కూడా తీసుకుంటే మా టీచర్స్కి సంబంధించి పిఈటిలు కానీ లాంగ్వేజ్ పండిట్స్ కానీ వీళ్ళందరినీ కూడా సుమారుగా 11,000 మందిని ఒకేసారి అందరినీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోట్ చేశారు అలానే ఎంఈఓ 2 పోస్టులు కొత్తగా క్రియేట్ చేసి సుమారుగా 650 గజెటెడ్ పోస్టులని మన రాష్ట్రంలో ఎంఈఓ 2 గజెటెడ్ పోస్టులని శాంక్షన్ చేసి వాటన్నిటిని కూడా అపాయింట్మెంట్స్ ఈ మధ్యనే ఇవ్వడం జరిగింది అలానే ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ప్రమోషన్స్ విషయం కానీ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఏ ఇష్యూ వెళ్ళినా కూడా వాటిని దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయడం కూడా జరుగుతూ ఉంది అలానే యూనివర్సిటీస్లో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ రిక్రూట్మెంట్స్ లేవు ఈ రోజు సుమారుగా 1,300-1,400 మంది మాత్రమే యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఉన్నారు అట్లాంటిది ఇప్పుడు ఏకంగా 3,000 మంది తో కొత్తగా రిక్రూట్మెంట్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇలా ఎప్పుడు కూడా ఎంప్లాయీస్కి కొన్ని సానుకూలంగానే ఉన్నాయి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడే అధ్యక్షులు వెంకటరామ రెడ్డి గారు చెప్పారు సో ఆ ప్రాబ్లమ్స్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి వీలైనంత తొందరగా వాటిని కూడా పరిష్కరించడానికి తప్పకుండా ఏపీజీఎఫ్ పనిచేస్తుందని కేవలం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలే కాకుండా జిల్లా స్థాయిల్లో కూడా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడ యూనిట్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండి పనిచేసేలాగా అన్నిటికీ కూడా స్టేట్ కమిటీ మీద ఆధారపడకుండా జిల్లా కమిటీలను కూడా స్ట్రెంగ్తన్ చేయాలన్న ఉద్దేశంతో గత కొంతకాలం నుంచి అన్ని జిల్లాలలో కూడా పర్యటించి ఈ కమిటీలు వెంకటరామ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా పర్యటిస్తూ ఈ కమిటీలు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పరుస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా మన నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి చాలా యాక్టివ్గా ఒక మంచి కమిటీ ఇక్కడ ఫామ్ కావడం కూడా సంతోషంగా ఉంది వారందరికీ కూడా ఒకే సలహా ఎప్పుడు కూడా కొట్లాడి మనము వాటికి పరిష్కరించుకోవడం కంటే కూడా
మంచితనంగా మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని ముందుగా తీసుకెళ్ళగలగాలి. ఒకవేళ అది పరిష్కారం కాని పక్షంలో అప్పుడు మనం సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చే కానీ వీలైనంత వరకు మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నిస్తే తప్పకుండా పరిష్కరించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలా ఏపీజీఎఫ్ నెల్లూరు జిల్లా కమిటీ తప్పకుండా యాక్టివ్గా పనిచేస్తుందని, దానికి రాష్ట్ర స్థాయి కమిటీ కూడా ఎప్పుడు కూడా ఏ అవసరమన్నా కూడా సపోర్ట్ చేస్తుందని ఇప్పుడే అధ్యక్షులు కూడా తెలియజేశారు. వారందరికీ కూడా నేను కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆ కమిటీలో ఉన్న ఎలక్ట్ అయినటువంటి, ఈరోజు ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. చైర్మన్గా చేజర్ల సుధాకర్ రావు గారు, నా పేరు చేజర్ల సుధాకర్ రావు, నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. గత 10-20 సంవత్సరాలుగా పలు సంఘాల్లో జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, జేఏసీ జనరల్ సెక్రటరీగా పలు సంఘాల్లో చేశాను. అదేవిధంగా 3-4 సంవత్సరాలుగా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్లో చేస్తున్న క్రమంలో ఈ 3 సంవత్సరాల్లో నేను వెంకటరామరెడ్డి సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్, మీరు యాక్టివ్గా ఉంటున్నారు, ఇదే క్రమంలో ఉండండి అని చెప్పి చేయడం జరిగింది. ఈ క్రమంలో నేను ఏపీజీఎఫ్లో జాయిన్ కావడం జరిగింది. వాస్తవంగా ఈరోజు ఈ కార్యక్రమం, ఏపీజీఎఫ్ నూతన కార్యవర్గ సమావేశం, ఇంత 1-డే ప్లాన్ వెంకటరామరెడ్డి సార్ మొన్న చెప్పారు, ఈరోజుకి ఈరోజు ప్లాన్ చేయటం, మొత్తం అప్పుడు మొత్తం గ్యాదర్ చేసగలిగాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన, ఈ కార్యక్రమంలో దానికి మాకు సహకరించిన, పూర్తి స్థాయిలో సహకరించిన మన ఎమ్మెల్సీ గౌరవనీయులు, మన ఏపీజీఎఫ్ గౌరవ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా కాకర్ల వెంకటరామరెడ్డి రాష్ట్ర చైర్మన్ గారికి, అరవు పాల్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. వాస్తవంగా వెంకటరామరెడ్డి సార్ గురించి చెప్పాలంటే మాట్లాడే తక్కువ, చేసేది ఎక్కువ. నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అప్పుడు నేను అసోసియేషన్లో కూడా యాక్టివ్ ఇది లేదు, నెల్లు ఒక ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకున్నాను. మా అమ్మ బెడ్ రిడను కాబట్టి మారుమూల గ్రామంలో నన్ను నెల్లూరులో దరిదాపుల్లో ఉంచే క్రమంలో అయిందని, ఆ సిస్టంలో లోపమో ఏ లోపమో తెలిసిపోయి నన్ను మోసుకుండా దరిదాపు చేశారు. వేస్తే వెంకటరామరెడ్డి సార్కి ఇది ప్రాబ్లము, నాకు ఒక్కడికే కాదు సార్, దరిదాపు ఒక 40-50 మందికి ఇదే సమస్య జరిగింది. ఇది సిస్టంలో జరిగిన ప్రాబ్లము, ఇది గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకుపోవాలంటే అన్న మీరు బయలుదేరి వచ్చేసేయండి మార్నింగ్ అని చెప్పాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఒక వాళ్ళ మదరే బాగాలేదు, రూరల్ ఏరియాలో ఉన్నారు, అవసరం అని చెప్పి ఇచ్చేసి ఇదేంది మోసకుండా వేశారు, ఇది కరెక్ట్ అయిన విధానం కాదు అని చెప్పేసి ఇది రెక్టిఫై చేయండి అన్న వెంటనే దరిదాపు ఒక 50-70 మందికి ఈ విధంగా ఇబ్బంది జరిగిన వాళ్ళందరికీ కూడా సాయంకాలానికి ఆర్డర్స్ వారి వాళ్ళ స్థానాలకు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా పలు సంఘాలు కూడా మీ సంఘం కెపాసిటీ ఎంతమంది ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది. ఇది కాదనలేని సత్యం. రత్నం విద్యా సంస్థల నుంచి డాక్టర్ కిషోర్ సురత్నం మరో ముందడుగు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ సురత్నం నీట్ అకాడమీ ప్రారంభం. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్. నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు. పరిమితి సీట్లు మాత్రమే కలవు. ఓన్లీ ఫర్ గర్ల్స్, బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్. నియర్ ఐఎన్ఏ హాల్, సరస్వతి నగర్, దర్ఘముట, నెల్లూరు. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 7569314523, 9700805208.